ఎప్పుడు వీడియో తీసినప్పుడు తెలియదా, ముందు నుంచి పరిగెడతా. ఇప్పుడు రెండు మూడు సారి అయింది నిన్న పట్టుకోవడం. కార్మికుల యొక్క పారిశుద్ధ్య కార్యక్రమం కార్మికుల యొక్క సమ్మెలో భాగంగా ఈ రోజున ఉచ్చాటన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఏదైతే ప్రభుత్వం మొండి వైఖరితో వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు డిమాండ్లను పరిష్కరించకుండా ఉండటం వల్ల వాళ్ళు ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమానికి భారీగా మున్సిపల్ కార్మికులు హాజరయ్యారు. వాళ్ళ యొక్క బాధని, వాళ్ళ యొక్క సమస్యలను విధంగా వ్యక్తపరిచారు. ఈ కొండపల్లి మున్సిపాలిటీలో ఈరోజు ఈ 15వ రోజు నిర్వహణ సమ్మెకు మద్దతుగా అందరూ చేసినటువంటి ప్రజానేకానందరూ కూడా ఒక ధన్యవాదాలు తెలుపుతున్నాము. రెండవది ఏంటంటే, వీళ్ళు ఏ రోజైతే కార్యక్రమం సమ్మె మొదలు పెట్టారు కార్మికులు, ఆ రోజు నుంచి రోడ్ల పైన చెత్త పేరు ఉద్యమైనటువంటి వాసన చెడు వాసన వస్తుంది. గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించి వారికి న్యాయమైన కోరికలు నెరవేర్చాలని మీడియా ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులు నిన్నటికి 14 రోజులు చేసుకుని ఈరోజు 15వ రోజుకి ఉద్యమానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఈరోజు భిక్షాటన కార్యక్రమం అనేది ఈరోజు నిర్ణయం తీసుకున్నారంటే ప్రభుత్వం వల్ల వైఫల్యం, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యం వల్లే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది మున్సిపాలిటీ కార్మికులకి. మున్సిపాలిటీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు జీతాలు పెంచట్లేదని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు మున్సిపాలిటీ కార్మికులు ఎవరైతే 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు 26,000 రూపాయలు ఇవ్వాలని జియో పాస్ చేసినప్పటికీ కూడా మున్సిపాలిటీ కార్మికులకి ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. అలాగే ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, పంపులు బిగించుకునే వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ వర్క్ చేసే కార్మికులు, మున్సిపాలిటీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 17,000 రూపాయలు జీతం ఇచ్చి హెల్త్ ఎన్ఓసీ హెల్త్ ఎలవెన్సీ అనేది ఇవ్వట్లేదు. మున్సిపాలిటీ కార్మికులకు మాత్రమే 15,000 రూపాయలు జీతాలు సకాలంగా ఇస్తూ హెల్త్ ఎలవెన్స్ అనేది ఇస్తున్నారు. వాళ్ళకి హెల్త్ ఎలవెన్స్తో పాటు ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో కార్మికులకు కూడా హెల్త్ ఎలవెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలాగే సుప్రీంకోర్టు జియో అమలు చేసినటువంటి 26,000 రూపాయలు వాళ్ళకి అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ ఎప్పటికీ కూడా మున్సిపాలిటీ కార్మికులకి ఎప్పటికీ అండగా ఉంటుంది. ఈ కార్మికుల 15వ రోజు ప్రధానంగా సమానతనికి సమాన వేతనం ఈ కార్మికులు పర్మిట్ చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లు కృష్ణించడంలో ప్రభుత్వం అలసత్వం వహించి కాలయాపన చేస్తూ ఉండటంతో పట్టణ దుర్గం వ్యాప్తి చెందుతుంది. దీనికి సహకరించే శక్తులతో పాటు పాలక పార్టీలు, అధికారులు ఈ ఉద్యమానికి తూర్పుపడడానికి బయట గ్రామాల నుంచి తాత్కాలిక కార్మికులను తీసుకొచ్చి గుండ్లు పెట్టి ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలనే ప్రయత్నం చేస్తుంది. సక్రమమైన విధానం కాదు. ఖచ్చితంగా పౌర సమాజం కూడా స్పందించి నిత్యం మన మధ్య ఉండి మన గ్రామంలో పారిశుద్ధ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడే పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనాలని అమలు జరిపేలాగాను, ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ శాలరీలు పెంచాలని, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా తీసిపోని శాఖలు చేసేది పారిశుద్ధ్య కార్మికులు. కరోనా కాలంలో కూడా కరోనా వారియర్స్, కోవిడ్ వారియర్స్ అని చెప్పేసి సన్మానాలు చాలవాళ్ళు కట్టారు తప్ప వీళ్ళ జీవన స్థితి పెరుగుదలకు ప్రభుత్వాలు, పాలక పార్టీలు ఖచ్చితంగా ఏ రకమైన శక్తితో వాళ్ళకి న్యాయం చేయలేదు. ఆ న్యాయమైన కోరికలు, ఈ సోదరుల కార్మిక సోదరుల న్యాయమైన కోరికలు నెరవేరే వరకు, వారి డిమాండ్లు పరిష్కరించే వరకు ఈ సమ్మెను నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళకు భాషలుగా ఏఐటీసీ, సిఐటియు, ఏఐసిటియు, కార్మిక సంఘాల ఓపక్షాలన్నీ కూడా వారికి సహకరించే జనసేన లాంటి సోదరులందరి సహకారము, కలిసి వచ్చే ప్రజాస్వామిక శక్తులందరి సహకారం తీసుకొని ఈరోజు 14వ రోజు నుండి 15వ రోజు జరుగుతుంది మున్సిపల్ కార్మికుల సమ్మె.
కేవలం మున్సిపల్ కార్మికులు ఈరోజు సభ్య చేస్తున్నారు అంటే హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు, వాళ్ళ శాలరీ 15,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళు చేసే చాకరీ ఎవరూ చేయలేని చాకరీ, వాళ్ళు పడే కష్టం సామాన్యంగా ఎవరు పడలేనటువంటి కష్టం అందరూ తీసేసినటువంటి ఎంత పదార్థాలు వాళ్ళు మరి పరిశుభ్రం చేసి అక్కడ లేకుండా రోడ్ల మీద ఇళ్ల మధ్యలో లేకుండా చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళకి 15,000 రూపాయలు శాలరీ ఇస్తున్నామని చెప్పేసి సరైన విధానం కాదు. హెల్త్ అలవెన్స్ ఎప్పుడు ఉండవలసిందేనని చెప్పేదంటే రాష్ట్ర ప్రభుత్వం 3 సభల చర్చల్లో కూడా వాళ్ళు చేసింది కానీ తెలియదు కానీ వెనకాలే అమలు చేశారు. మొన్న 6వ తారీఖు నాడు 4వ సభ చర్చలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలని అలాగే 15,000 రూపాయలు శాలరీ కలిపి 21,000 రూపాయలు శాలరీగా ప్రకటించారు. అంటే పేరు మార్పు వచ్చింది 21,000 రూపాయలే. ఈ సభ గారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆనాడు చర్చకు వచ్చినటువంటి బొత్త సత్యనారాయణ గారిని మరి రాష్ట్ర ప్రభుత్వ సహోదరులైనటువంటి రెడ్డి గారితో కూడా మేము మాట్లాడటం జరిగింది. ఇందులో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు కూడా హాజరు అవడం జరిగింది. శ్రీలక్ష్మి గారు చెప్పలేమండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పలేమండి, వాళ్ళు ఇచ్చిన నివేదికలు ఒకటే ఉంటుంది. మేము ఎందుకంటే ఇదే మంచి వరకు మేము అన్నాం హెల్త్ అలవెన్స్ కంపల్సరీగా మీరు ఇవ్వాల్సింది, నేను లేదనుకుంటే శాలరీకి పెంచి హెల్త్ అలవెన్స్ మామూలుగా ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. శాలరీని పెంపొందించేది లేదని ముందుగానే అంతకంటే ముందు ప్రభుత్వం నుండి మీడియా దగ్గరికి వెళ్ళి సక్సెస్ అయిపోయిందని చెప్పారు, అంత అయిపోయిందని చెప్పారు. పచ్చి అబద్ధం అబద్ధ కంపల్ కలగనే ఈరోజు ఉద్యమం సాగుతుంది. నేటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఇంజనీరింగ్ కార్మికులకి 21,000 శాలరీ పెంచాలి, శాలరీతో పాటు అలవెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ కార్మికులు అంపూర్ణదంతం కానివ్వండి, కలెక్టర్ జీతంలో కానివ్వండి, మరి విజయవాడ లాంటి నగరాల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, మరి ఆ డ్రైనేజీలోకి పోయి చేయడంలో ఇంజనీరింగ్ కార్మికుల యొక్క పాత్ర ప్రధానంగా ఉంది, అది ఎవరూ చేయలేనటువంటిది. దాన్ని కూడా ఈ రకమైన ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని చెప్పేసి చర్చల్లో సభాముఖ్యంగా మేము చెప్పినప్పుడు వారు చెప్పింది ఒకటే ముక్క, మేము 21,000 తీసుకొచ్చాం, ఒకసారి 6,000 పెంచాం, వేరే హెల్త్ అలవెన్స్ లేవు ఇంజనీరింగ్ కార్మికులకు అన్నారు. మేము అందుకు ఒప్పుకోలేదు. అలా అందుకేనే ఈరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అందులో ఉద్యమంలో భాగంగానే ఈరోజు భిక్షాటన కార్యక్రమం అనేది జరిగింది. ఇంకా గాలం జరిగింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా బొత్తుకు పిలుపుటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సభాపతిగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మేము మరోసారి హెచ్చరిస్తుంది ఏంటంటే ఈ కార్మికుల యొక్క కోరికలు తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి మేము సభాపతిగా తెలియజేస్తూ ఈ సభావకాశం అధ్యక్ష వారికి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాదు మనం నిర్మాతిక సమ్మెను చైనీ మున్సిపల్ కార్మికుల నిర్మాతిక సమ్మెను హోటల్ లాలీ మున్సిపల్ కార్మికుల ఐక్యత 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 ఇంకోళ్ళు మరకండి. వద్దే లాలీ కార్మికుల ఐక్యత వద్దే లాలీ కార్మికుల
రండి.